Corona second wave to Villavilla in a Rastral, Yipuripre Kolukuntunai. Lockdown to Kesulu Tagutunai. Chala Rastralo virus Udruti Tagindi. Danto unlock model petai kuni Rastralo. Corona second wave Rastralapai Panja Visrindi. Prabutualu alertaya lope, Thirani Nastana Migilchindi. Rojurojuku Kesula Sanka Vipritanga Perigindi. Maranalu Perigai. Oxygen Korata, Mandula Korata, Chivariki Bidlukura Durakani Parasiti. Dinto Tapani Parasitillo. Rastralu lockdown lok Vilipoyai. జనాలను రోడ్ల మీదకు రాకుండా కట్టడి చేశాయి. జనసమూహాలు లేకుండా జాగృత తీసుకున్నాయి. ఫలితంగా కరోనా కేసులు తగ్గాయి. 20 రోజుల నుంచి పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోంది. దాంతో కొన్ని ఆంక్షలను సడలించాయి. ఢిల్లీలో కేసులు భారీగా తగ్గాయి. దాంతో కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలు సడలించింది. షాపింగ్ మాల్స్ మార్కెట్లు తెరుచుకున్నాయి. ప్రైవేట్ ఆఫీసులు కూడా 50% సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు వీలు కల్పించింది. దీంతో ప్రజలు తమ వాహనాలతో బయటకు రావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దుకాణాలకు మాత్రం ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇటు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటు మహారాష్ట్రలోనూ అన్లాక్ మొదలైంది. వైరస్ తీవ్రతను బట్టి జిల్లాలను 5 విభాగాలుగా విభజించారు. ఆంక్షలను సడలిస్తున్నారు. దీంతో ముంబైలో రెస్టారెంట్లు దుకాణాలు తెరుచుకున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నాయి. మెట్రో నగరాలను లెవెల్ 3లో ఉంచడంతో థియేటర్లు మల్టీప్లెక్సులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లోనూ లాక్డౌన్ ఆంక్షల్ని సడలించారు. మొత్తం 71 జిల్లాల్లో ఆంక్షల్ని ఎత్తివేయగా వారణాసి, ముజఫర్ నగర్, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్లలో కంటైన్మెంట్ జోన్లు లేని ప్రాంతాల్లో ఆంక్షల్ని తొలగించారు. అయితే ఈ మినహాయింపు కేవలం వారంలో 5 రోజులు మాత్రమే ఉంటుందని, వారాంతంలో ఆంక్షలను కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పింది. తమిళనాడులో కరోనా తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో కోయంబత్తూరు వంటి 11 హాట్ జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సడలింపిచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యకలాపాలు సాగించుకునేందుకు అనుమతిచ్చారు. గుజరాత్లో దుకాణాలను తెరుచుకునేందుకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు అనుమతిచ్చింది. ఇటు హర్యానాలో ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు షాపింగ్ మాల్స్ తెరిచేందుకు ఓకే చెప్పింది అక్కడి ప్రభుత్వం. రెస్టారెంట్లు, బార్లు, క్లబ్లు కూడా 50% సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. కేరళలోనూ కొన్నింటికి సడలింపులిచ్చారు. స్టేషనరీ, బంగారం షాపులు, భవన నిర్మాణ సంబంధ పరికరాల లాంటి వస్తువుల అమ్మకాలకు అనుమతిచ్చింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతించింది. లాక్డౌన్ కాలంలో బ్యాంకులు రోజు విడిచి రోజు పనిచేస్తాయి. ఈ నెల 17 నుంచి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు 50% సిబ్బందితో నిర్వహించేందుకే రెడీ అవుతున్నాయి.